భారీ వర్షాలు వరదలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరద ఉధృతితో కోతకు గురైన భూములు ఇసుకమేటతో పొలాలన్నీ నామరూపాలు లేకుండా దర్శనమిస్తున్నాయి. దాదాపుగా వర్షాధారంపైనే ఆధారపడి ఆదిలాబాద్ జిల్లా రైతుల ఆశలను వరదలు ముంచేశాయి. పెన్గంగ, పెద్దవాగు నదుల పరివాహక ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, జైనాద్, నార్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ, బోధ్, బజార్ హత్నూర్, గుడిహత్నూర్ మండలాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లి పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. మొలక దశలో ఉన్న పత్తి, సోయా, ఇతర పంటలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. ఉట్నూర్ ఏజెన్సీలోని ఆదిలాబాద్ గ్రామీణం, ఇంద్రవెల్లి, నార్నూర్, సిరికొండ, జైనూర్ మండలాల్లోని గిరిజన, ఆదివాసీ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రైవేట్ అప్పులతో సాగు చేసుకునే రైతులకు మళ్లీ అప్పు దొరికే పరిస్థితి లేదు. వర్షాలు తెరిపినివ్వడంతో ఇప్పుడిప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో నష్టం బయటపడుతోంది. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారమే 72 కోట్ల విలువైన పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. 68,000 ఎకరాల పత్తి, 27,000 ఎకరాల్లో సోయా, మరో 9,000 ఎకరాల్లో కంది పంట నీట మునిగింది. ఎకరానికి 30-35,000 దాకా అంటే పెట్టుబడి పెట్టినాము. దళారులకెళ్ళి అప్పు తెచ్చి చేనులలో కలిసి పెట్టినాము. లేదా కౌలు భూమి మొత్తం కలిపి 150,000-200,000 దాకా ఇప్పటికే లాస్ అయినాము. ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తే మంచిగా ఉంటుందని. 5 ఎకరాల పత్తి పెట్టినా మొత్తం మట్టేసింది. మొలకలని కానబడతలేవు, ఏమీ లేవు. ఏం చేయాలనో ఏం అర్థం కాదు. నాకైతే నీళ్ళు లేవు, ఏం లేవు. అది ఏం పోసినా కానీ మరి అయితే వెనక సీరు రావు. పత్తి అయితే పోయింది మొత్తం అయింది. మరి పత్తి 3 టైర్ల వేసిన ఒకటి కూడా లేదు. ఇప్పుడైతే సిల్కన్ అయింది మొత్తం మట్టి పోసుకుని. మరి ఎప్పుడు కూడా మేము 40-50 సంవత్సరాలు ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఏ గ్రామకు పోయినా కూడా ముఖ్యంగా ఈ గుట్ట ప్రాంతం గిరిజన ప్రాంతాలలో మరి వాగులు చిన్న ఊర్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో ప్రతి గ్రామంలో కూడా పంట డ్యామేజ్ అయింది. తర్వాత భూములు కూడా కోతకు గురైనాయి. నిర్మల్ జిల్లాలోని స్వర్ణవాగు పరివాహక ప్రాంతాల్లో 100 ఎకరాల్లో పంట వరద పాలైంది. సోన్ మండలం గంజాల్, మాధాపూర్, పాక్పట్ల గ్రామాల రైతులు పత్తి, మక్క, పసుపు పంటలు సాగు చేస్తుంటారు. అయితే స్వర్ణ జలాశయం వరద పొలాల్లోకి చొచ్చుకొచ్చి ముంచేసింది. ఇసుక మేటలు కట్టి పొలాలు పనికిరాకుండా పోయాయి. గతేడాది కూడా వరదలు తీవ్ర నష్టాలను మిగిల్చగా ప్రస్తుత ప్రకృతి ప్రకోపం మరింత దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయినసారి వర్షాలకు మొత్తం స్వర్ణ వాగు పంట ఉన్నాయన్నీ నష్టమైంది. ఈసారి కూడా సేమ్ అదే రిపీట్ అయింది. మా ఇప్పుడు 8 ఎకరాలు మక్క పసుపు వేసినాము, మొత్తం కొట్టుకపోయింది. మొత్తం ఇసుక మెట్టలు వేసినాయి. పోయినసారి వ్యవసాయ అధికారులు వచ్చి సర్వే చేసిండ్లు, పోయిండ్లు, ఏం నష్టపరిహారం ఏం రాలే. ఈసారి కూడా ఇంకా వ్యవసాయ అధికారులు ఏమైంది మరి ఎక్కడ దాకా వచ్చిందని కూడా ఎవ్వరు రాలేరు. 1 ఎకరం పసుపు, 1.5 ఎకరం సోయా, 4 ఎకరాల మక్క వేసినాం. సరే బాగొచ్చి మొత్తం పోయిన సంవత్సరం మొత్తం కొట్టుకపోయింది. ఈసారి పోయిన సంవత్సరం నష్టపరిహారం ఇవ్వలే. సరే అంతకు ఎక్కువ నష్టం జరిగిపోయింది. పెద్ద నాగని లేచిన కాడికించి ఇంత పెద్ద నాగని అంత లేచిపోయింది. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్లో వర్షాలతో పత్తి, పసుపు, కూరగాయలు, పప్పు దినుసుల పంటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి రైతుకు నష్టాన్ని చేకూర్చాయి. 50,000 పంట నష్టం జరిగినది. పత్తి పంట గిడిసబారి, మొక్కలు ఎదగలేక అలా ఆగిపోయినాయి. నారు కుళ్ళు తెగులొచ్చి మిర్చి కుళ్ళిపోయినది. మమ్మల్ని నన్ను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. 2 ఎకరాలంతా తోట నారు పోసాను. అది వర్షాలకు నారు అంతా ఎండిపోయి వర్షాలకు కుళ్ళిపోయినది. నాకు పంట నష్టం కట్టేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.